క్రీస్తునందు ప్రియమైన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. చాలా రోజుల తరువాత మళ్ళీ ఇలా మీ మధ్యకి రావడానికి దేవుడు మాకు ఎంతగానో సహాయం చేసినందుకు దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీకు తెలిసిందే, ఇంతకాలము ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి కోవిడ్-19 నిబంధనల వలన, అలాగే కర్ఫ్యూస్ విధించడం వలన, కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రయాణాల మీద నిషేధం విధించినందున దాన్ని బట్టి మన కార్యక్రమం కొద్దిగా ఆలస్యమైంది. అయితే ఈ కాలం తర్వాత కూడా తిరిగి దేవుడు మరలా మనం ఈ ప్రోగ్రామ్ను కొనసాగించడానికి దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ కోవిడ్-19 ప్రభావం నుంచి కూడా దేవుడు మనల్ని అందరినీ కాపాడి ఉన్నాడు. ప్రపంచమంతా కూడా ఎన్నో రకాల పరిస్థితులు, భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మనల్ని ఇంతగానో కాపాడి క్షేమంగా ఉంచి ఇలా మీ ముందుకు తీసుకొని వచ్చినందుకు, మళ్ళా మిమ్మల్ని చూసే ఒక అవకాశం ఇచ్చినందుకు కూడా దేవునికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రిలారా, మీరందరూ కూడా క్రీస్తు కృపలో క్షేమంగా ఉన్నందుకు మిమ్మల్ని బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు నేను కొన్ని విషయాలని మీ ముందుకు తీసుకొని రావాలని అనుకుంటున్నాను. ప్రిలారా, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులను గనక మనం గనక గమనించినట్లయితే కడవరి కాలం ఇది అని చెప్పడానికి మరి ఎటువంటి సందేహాలు కూడా మనకు అక్కర్లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచ పరిస్థితులు కానీ, ప్రపంచం యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ, ప్రభుత్వాల యొక్క కన్ఫ్యూజన్స్ను కానీ, సామాన్య మానవుల యొక్క ఇక్కట్లు కానీ, ఇవన్నీ గమనిస్తే మనము నిజంగా దేవుని రాకడకు చాలా దగ్గర దినాలలో ఉన్నాము అన్నటువంటి విషయము మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 3:1 ఇలా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటనంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని తెలుసుకొనుము అంటున్నాడు ఆయన. అంత్య దినములలో అపాయకరమైన కాలములని ఆ రోజుల్లో రాశారు. అయితే ఇవి నిజంగా అపాయకరమైన దినాలు అని చెప్పాలంటే, ఇదివరకు మనకు అపాయం అంటే ఎంతవరకు గుర్తొచ్చేదంటే ఒక యాక్సిడెంట్లు అవ్వడము, ఒక యుద్ధాలు జరగడము, లేదంటే ఇంకొకటి జరగడము మనం అపాయంగా ఎంచేవాళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కాలం కనుక గమనిస్తే ఒక మనిషి ఎదుటి మనిషిని ముట్టుకోవడానికి కూడా భయపడేటువంటి కాలంలో మనం ఉన్నాం. ఇది మీకు తెలియనటువంటి విషయం కాదు. ఇదివరకు చేతులు కడగమంటే ఎంత మాత్రం కూడా సరిగా వాష్ చేయని మానవ జాతి ఇప్పుడు రోజులు కనీసం 100 సార్లు శానిటైజర్ వేసి కడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ప్రియులారా, తల్లి కుమారుణ్ణి ధారాళంగా దగ్గరకు తీసుకోలేని పరిస్థితి, భార్యాభర్తలు కలిసి ఉండలేని పరిస్థితి, ఒక మనిషి ఎదుటి మనిషిని ధారాళంగా నమ్మి చేయి ఇవ్వలేని పరిస్థితి. సో దేశాధ్యక్షులు మొదలుకొని సామాన్య ప్రజల వరకు కూడా ఒక డిస్టెన్స్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే, నువ్వు మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత అయినా, ఏదైనా ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత అయినా, నీ ఒంటిలో ఏ దేహం మీద డిసీజ్ లేదా వైరస్ వాలి ఉందన్నది ఎవరు చూడలేదు. సో దానివల్ల ప్రపంచమంతా కూడా ఆ విధంగా అది వ్యాప్తి చెందుతూ వచ్చింది. కనుక ఇటువంటి భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. కనుక క్రీస్తునందున్న వారికి నేను తెలియజేసే మాట ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులను మనము చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. అందుకే పరిశుద్ధాత్ముడు ఈ దినములను గురించి ఎప్పుడు రాశాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక రీతిగా వైరస్ అటాక్ బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ డాక్టర్స్ అని తీసుకోండి, వాళ్ళు తల మొదలుకొని కాలు వరకు ఫుల్గా ఎంతగానో కవరింగ్ చేసినప్పటికీ కూడా వారు చాలామంది డాక్టర్స్ చనిపోయినట్లుగా మనం చూస్తాం. దీన్ని బట్టి ఈ కోవిడ్-19 అనేది చాలా భయంకరమైనటువంటి ఒక వ్యాధిగా మనము చెప్పుకోవచ్చు. ప్రిలారా, వీటిని గురించి పరిశుద్ధాత్ముడు లూకాసు వార్త 21:11 ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆ అంత్య దినములను గురించిన సంభవాలను గురించి మాట్లాడేటప్పుడు చాలా వరకు, ఇదివరకు అంటే ఈ కోవిడ్-19 రానంత వరకు కూడా చాలామంది ఏం చెప్పేవాళ్ళంటే, యుద్ధాలను గురించి, కరువులను గురించి, తర్వాత ఇంకా రకాలైనటువంటి వాదనలు వీటి మీద ఉండింది. యుద్ధాలు జరగడము, బాంబులు వేయడము, ఇంకా కరువులు వస్తే దేవుని రాకడకు దగ్గర దినాలని చెప్పుకుంటూ వచ్చాం. అయితే లూకాసు వార్త 21:11 మీరు గనక గమనించినట్లయితే, లూకా 21:11 ఇలా ఉంది, తెగుళ్ళు తటస్థించుడు అనే మాట అక్కడ వాడారు.
అవి కడవరి దినములలో ఒక ప్రారంభమైనటువంటి ప్రసవ వేదనలకు ప్రారంభమైన ఒక సూచన అది. ఇది దేవుడు ఎప్పుడో తెలియజేశాడు. అయితే ఇదివరకు కూడా ప్రపంచ మానవ చరిత్రలో ఇంత రీతిగా ప్రపంచమంతా కూడా లాక్డౌన్ విధించిన సందర్భాలు చాలా చాలా అరుదనే చెప్పాలి. ఎక్కడో ఒక చోట తెగులు రావడము, అది కొంత ప్రాంతానికి పరిమితం అవ్వడము, తర్వాత మరలా సద్దు మనగడం జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కోవిడ్-19 మాత్రం ఇది ఒక తెగులు. ఇట్స్ ఎ వైరస్, ఇట్స్ ఎ డిసీజ్, ఇట్స్ ఎ ప్లేగ్ చెప్పాలండి. ఈ తెగులు అనేది మానవ జాతి మీద ఒక విపరీతమైన దాడి చేసింది. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ 2020లో అందరూ ఒక్కసారి యుద్ధాల గురించి మర్చిపోయారు, తర్వాత కరువుల గురించి మర్చిపోయారు. ఇంతకు మునుపు ఉన్న వాటన్నింటినీ, వాళ్ళ ప్లాన్స్ అన్నీ మానేసి ఒక దెబ్బతో తెగుళ్ళ మీద ఒక రీసెర్చ్ లాగా ప్రారంభమైంది. కనుక ప్రిలరా, లేఖనం చెప్పినట్లుగా యుద్ధాలు కరువులు సంభవించినట్లుగానే ఈ సంవత్సరము మనకి 2020 జనవరి డిసెంబర్ స్టార్టింగ్ జనవరి ఈ మధ్యకాలంలో ఈ కరోనా వైరస్ అని విజృంభించింది. సో వీటన్నింటిని బట్టి మనం గనక చూసినట్లయితే మనము దేవుని యొక్క రాకడికి చాలా దగ్గరగా ఉన్నామని మాత్రం చెప్పగలం. అయితే దేవుడు రేపే వచ్చేస్తాడు, ఎల్లుండి వచ్చేస్తాడని చెప్పడం మన ఉద్దేశం కాదు. కానీ ఎందుకంటే దేవుని రాకడ సంభవించాలంటే ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలా రకాలైనటువంటి సంభవాలు జరగవలసి ఉంది. అనేక దేశాలు ఏకంగా ఏర్పడటం కావచ్చు, క్రీస్తు విరోధి బయలుపడటం కావచ్చు, ఇలా చాలా విషయాలు జరగాలి. సో ఇప్పుడే అనే ఉద్దేశం కాదు. కానీ ఇప్పటి నుంచి మనం లెక్కేసుకున్న దేవుని రాకడికి చాలా దగ్గరగా ఉన్నామని మాత్రం చెప్పగలం. అందుకే దేవుడు అంటున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి, కనుక మీలో ప్రతి ఒక్కరూ బహు జాగ్రత్తగా ఉండాలని, మీ యొక్క ఆరోగ్యం విషయంలో అయినా ఆత్మ సంబంధమైన విషయాలలో అయినా ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా ఉండాలని దేవుని ఆత్మ చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ కడవరి దినములలో క్రైస్తవులకు ఉండవలసినటువంటి ఒక లక్షణాన్ని గురించి లేదా ఒక అంశాన్ని గురించి నేను మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-17 వరకు మనం చదివితే, ఎఫెసీ 5:15-17 అక్కడ ఒక చాలా అద్భుతమైన మాట పరిశుద్ధాత్ముడు రాయించాడు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించండి అని దేవుని మాట చాలా స్పష్టంగా వ్రాయబడింది. దినములు చెడ్డవి అన్నాడు. అంటే దాని ఉద్దేశంలో ఆ దినములు చెడ్డవంటే మనం చూసినట్లుగా మంచి చెడ్డ రోజులని కాదు, రోజులు చెడ్డవని కాదు అక్కడ ఉద్దేశం. రాబోతున్న సంభవాలు, మనుషుల యొక్క పరిస్థితులు, జనజీవనానికి ఎదురయ్యే ఆటంకాలు, ఇవన్నీ మానవుణ్ణి చాలా అనిశ్చితిలో పడేస్తాయి. కనుక అటువంటి భయంకరమైన దుర్దినాలలోకే మానవ ప్రపంచం వెళ్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించే ఉద్దేశంతో ఆ దినములను చెడ్డ దినములని వాడాడు. ఇక్కడ గమనిస్తే దినములు చెడ్డవి గనక అని అంటూ రెండు రకాలైనటువంటి కేటగిరీస్ని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండు రకాల కేటగిరీస్, ఒకటి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునే బ్యాచ్ని జ్ఞానులని, సమయాన్ని వృధా చేసుకునేటువంటి వారిని అజ్ఞానులని దేవుని ఆత్మ విశదీకరిస్తూ ఉన్నాడు. మరి ప్రిలరా, వాక్యాన్ని చూస్తున్నటువంటి మీరు కానీ, ప్రకటిస్తున్న నేను కానీ, ఇతరత్ర సమాజాన్ని అంతటినీ కూడా దేవుడు ఒకరోజు తీర్పులోకి తీసుకుని వచ్చినప్పుడు మనము ఏ కేటగిరీలో నిలుస్తామనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే వాక్యాన్ని ప్రకటించే నేను దేవుని తీర్పును తప్పించుకోలేను, వాక్యాన్ని వింటున్న మీరు దేవుని తీర్పును తప్పించుకోలేరు. సో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని జ్ఞానుల వలె ఉండండి అని అంటున్నాడు. సో ఇంకొక గుంపు ఉంది, సమయమును వ్యర్థం చేసుకునే గుంపు, అది అజ్ఞానుల గుంపు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడున్నటువంటి కోవిడ్-19 ప్రభావము మార్చి 22 అనుకుంటా జనతా కర్ఫ్యూ విధించారు. ఇప్పటి వరకు కూడా చాలా రాష్ట్రాలలో, చాలా డిస్ట్రిక్ట్స్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. అయితే దాదాపుగా 7 నెలల కాలము ఈ కర్ఫ్యూ వల్ల లేదా కోవిడ్-19 వల్ల అందరూ ఇళ్లకే పరిమితులయ్యారు. అయితే ఈ 7 నెలల కాలంలో ఒక చిన్న పరీక్ష మనం పెట్టుకుందాం. ఏంటా పరీక్ష అంటే, కోవిడ్-19 ప్రభావం రాకమునుపు మనమందరం కూడా చాలా చాలా బిజీగా ఉండేవాళ్ళం. అంటే కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, ఇంకా ఇతరత్ర బయట పనుల మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా మార్చి ముందు వరకు, అంటే కోవిడ్-19 ఎఫెక్ట్ భారతదేశం మీద పడినంత వరకు
ప్రపంచం చాలా బిజీగా నడుస్తూ ఉండేది. అందులో మీరు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడైతే భారతదేశంలో కర్ఫ్యూ అనేది విధించబడిందో, ఈరోజు వరకు కూడా, అంటే ఇప్పుడు మనం నడుస్తున్న ఈ కాలం వరకు కూడా, చాలా వరకు ఇంకా కొన్ని మూసివేతల్లోనే ఉన్నాయి. ధారాళంగా బయటకు వెళ్ళి అందరినీ మాట్లాడి పలకరించే పరిస్థితి లేదు. మరి 7 నెలల కాలంలో దేవుని కొరకు నువ్వు ఎంతగా అభివృద్ధి చెందావు అని దేవుడు గనక నిన్ను కొలత వేస్తే నీ పరిస్థితి ఏంటని ప్రభునామాన అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి స్టార్టింగ్లో అంటే కోవిడ్-19 ప్రారంభానికి ముందు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? 7 నెలలు మీకు చాలా ఖాళీ ఇచ్చాడు దేవుడు. హీ హాస్ గివెన్ యూ లాట్ ఆఫ్ టైం. ఈ 7 నెలల కాలంలో దాదాపుగా మీరు ఎంతవరకు దేవుని కొరకు అభివృద్ధి చెందారు? దేవుడిచ్చిన ఈ కాలాన్ని ఏ విధంగా మీరు వాడుకున్నారు? మనము కొన్ని ప్రాక్టికల్ అనాలిసిస్ కానీ స్టాటిస్టిక్స్ కానీ చూస్తే, కోవిడ్-19 రాక ముందు వరకు మొబైల్ రీఛార్జ్ చేసేవాళ్ళు కొంచెం తక్కువగానే ఉండేవాళ్ళు. నెట్ వాడకం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ కోవిడ్-19 వచ్చిన తర్వాత వాడిన దాంతో పోలిస్తే చాలా తక్కువ. ఇంచుమించు 78-90% వరకు రీఛార్జ్ అనేది రీఛార్జెస్ చేయడం పెరిగింది. నెట్ వాడకం అయితే 90% పెరిగిపోయింది. ఎందుకంటే ఇళ్లల్లో ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయడం మొదలుపెట్టారు? సినిమాలు చూడడము, తర్వాత సీరియల్స్ చూడడము, ఇంకా ఇంట్లో ఖాళీగా కూర్చొని ఇంకా దేవునికి ఇష్టము లేనటువంటి కార్యకలాపాలలో లోకము బిజీగా ఉండిపోయింది. ఇంకా కొత్తగా వచ్చే ప్రోగ్రామ్స్లో ఎంజాయ్ చేస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, క్రైస్తవులంగా మనకి కూడా దేవుడు సమయాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు కూడా అన్యజనులకు ఇచ్చినట్లుగానే కొంతకాలం రెస్ట్ అనేది ఇచ్చాడు. అయితే ఈ కాలాన్ని దేవుని కొరకు నీ వరకు ఇండివిజువల్గా ఎలా వాడుకోగలిగావు? ఎన్ని గంటల సమయం, ఎన్ని నెలల సమయం, ఎన్ని రోజుల సమయాన్ని ఇచ్చాడు? అందులో టోటల్గా కలిపితే ఎంత సమయం దేవుని కేటాయించగలిగారు? ఎందుకంటే ఈ రకంగా దేవుడు కంపేర్ చేస్తే నువ్వు జ్ఞాని లిస్టులో ఉంటావో అజ్ఞానుల లిస్టులో ఉంటావు అన్నది దేవుడు నిన్ను తేల్చేసే సమయం దగ్గర పడింది. లోకస్తులైతే సమయం దొరికింది కాబట్టి ఇంకొంచెం ఎంజాయ్ చేద్దామని, మరింత పాపము చేయడానికి లోకస్తులు ఈ విలువైన సమయాన్ని వాడుకున్నారు. చెప్పాలంటే ఒక రకమైనటువంటి వ్యర్థమైన సైట్లకి ట్రాఫిక్ ఎక్కువ పెరిగిందని ఆ సైట్స్ యొక్క నిపుణులు తెలియజేశారు. అంటే ప్రియులారా, ఖాళీగా ఉన్నందువల్ల దేవుడిచ్చిన సమయం ఎందుకో గ్రహించలేక లోకము పాపం వైపు మళ్ళీ మరింతగా అది పాపంగా మారింది. మరి క్రైస్తవుడివైన నీవు నేను దేవుడిచ్చిన సమయాన్ని ఎంతవరకు స్పష్టంగా ఉపయోగించుకోగలుగుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. ఎందుకంటే కాలం అనేది ఒక్కసారి గడిచిపోయిన తర్వాత ఎన్నటికీ తిరిగి రాదు. మన పెద్దవాళ్ళు సామెత చెప్తుంటారు, వదిలిన బాణం, గడిచిన కాలం ఎన్నటికీ తిరిగి రావు అని. సో నీవు గడిచిన కాలంలో ఎంత పోగొట్టుకున్నావో రేపటి రోజున దేవుని ఎదుట నిలబడితే కానీ నీకు అర్థం కాదు. అందుకే దేవుడు అంటున్నాడు ప్రియులారా, దేవుడిచ్చిన ఈ సమయాన్ని నీ కుమారులతోనూ కుమార్తెలతోనూ లేదా ఇతరత్రులతోనూ దేవుని గురించి ఎంతగా అభివృద్ధి చెందేలా వాళ్ళని తెలియజేశావు, ఎలా ఈ సమయాన్ని వాడుకున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మనము లేఖనాన్ని కనుక గమనించినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రిక 10:37 Hebrews 10:37 అక్కడ ఏమంటుందంటే, కాలము బహు కొంచెముగా ఉన్నది కనుక వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడని రాయబడింది. అంటే ఇక్కడ మెయిన్ దేవుడు కాలం ఇవ్వడం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం అలసిపోయామనో లేదంటే ఇంకేదో చేయడానికని మనకు సమయాన్ని ఇవ్వలేదు, కానీ కాలం అయితే చాలా కొద్దిగా ఉంది, అయితే వచ్చేవాడు మాత్రం రాబోతున్నాడు. అంటే భూమి మీదనున్న నీ దగ్గరికి పరలోకంలో ఉన్న ప్రభువు రాబోతున్నాడు. మరి ఇక్కడి నుంచి దేవుడు వచ్చే ఈ మధ్యలో ఒకరోజు నువ్వు దేవునితో పాటు వెళ్ళబోతున్నావు, ఎత్తబడబోతున్నావు. అయితే ప్రియులరా, దేవుడు వచ్చినప్పుడు దేవుణ్ణి ఎదుర్కోవాలంటే అంత ఆశామాషీ విషయం కాదన్న సంగతి క్రైస్తవులని మీకు తెలుసు. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగాలను చూసే దేవుడు. ఏ కొంచెము మనము లోకముతో సత్సంబంధం కలిగి ఉన్నా, అంటే పాపముతో సహవాసం కలిగి ఉన్నా, దేవుని రాకడలో ఎత్తబడే ప్రసక్తే లేదు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఇంకా ఆత్మీయతను కాపాడుకోవడం చాలా కఠినంగా ఉంది. అందుకే దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. నీకు ఇచ్చిన ఈ సమయంలో నిన్ను సిద్ధం చేసుకొని దేవునిలో మరింత ఎదుగుతూ దేవుని రాకడకు సిద్ధపడాలన్న ఉద్దేశంతో నీకు దేవుడి సమయాన్ని ఇచ్చాడు. మరి దాన్ని ఎంతమంది క్రైస్తవులు సరిగా వాడుకున్నారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అందుకే క్రీస్తునందు ప్రియ సహోదరులారా, లేఖనం ద్వారా మనం గనక గమనించినట్లయితే కాలము బహు కొంచెముగా ఉన్నది.
వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తాడు. మరి ఆయన ఆలస్యం చేయకుండా వచ్చినప్పుడు మనము కూడా మనకిచ్చిన కాలంలో ఆలస్యం చేయకుండా దేవునిలో ఎక్కడ మనం తగ్గిపోయి ఉన్నాం, ఎక్కడ మనము ఎదగవలసి ఉంది, ఏ ఏ విషయాలలో లోటులో ఉన్నాము, ఇలాంటివన్నీ తెలుసుకుని దేవుని కొరకు ముందుకు సాగిపోవాలన్న ఉద్దేశంతో దేవుడి కాలాన్నిచ్చాడు. మరి దేవుడి కాలాన్ని ఇచ్చినప్పుడు ఎంతవరకు మనం సవ్యంగా ఉపయోగించుకున్నాం అన్నది మనకు మనమే తెలుసుకోవాలి. మనం గనక గమనించినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో చదివినటువంటి ఒక స్టూడెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాడు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి కొంత టైం అనేది ఇస్తారు. కొంత టైం ఎందుకు ఇస్తారు? ఈ టైము భవిష్యత్తులో నీకు ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ని ఫేస్ చేయాలంటే నీకు 1 ఇయర్ టైం ఉంటుంది. ఈ టైంలో నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తావో, ఎంత ఎఫర్ట్ పెడతావో, నీ మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఆ ఎగ్జామ్ని క్వాలిఫై అయ్యేలాగా నువ్వు చేయాలన్న ఉద్దేశంతో ఒక స్టూడెంట్కి కొంత టైం అనేది ఇవ్వబడుతుంది. అలాగే ఒక ఇంటర్వ్యూ కూడా, ఒక జాబ్ ట్రై చేసే వ్యక్తి కూడా ఇంటర్వ్యూకి కొంత ప్రిపరేషన్ అయ్యి ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తాడు. సో అలాగే క్రైస్తవులమైన మనకు కూడా దేవుని రాకడని ఎదుర్కోవడానికి కొంత టైం అనేది ఇచ్చాడు. మరి ఈ టైంలో దేవుణ్ణి ఎదుర్కోవడానికి కావలసినంత శక్తిని, బలమును సంపాదించుకోకపోతే దేవుని రాకడలో మనం ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. మనం ఇంకొక విషయాన్ని కూడా గమనిస్తే, ఇస్రాయేలీలు కనాను దేశానికి ప్రయాణం బయలుదేరారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి కనాను దేశానికి బయలుదేరారు. అయితే బయలుదేరిన క్రమంలో వాళ్ళు 40 సంవత్సరాల టైం తీసుకున్నారు. 40 ఇయర్స్ ఆఫ్ లైఫ్ టైం. 40 సంవత్సరాలు అంటే దాదాపుగా ఒక తరం అనేది గడిచిపోయింది. ఎందుకు దేవుడు వారికి 40 సంవత్సరాల కాలం ఇచ్చాడు అని అంటే, అక్కడ కనాను దేశము సిద్ధంగా ఉంది. ఇక్కడ ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినప్పటికీ కనానులోకి ఎంటర్ అవ్వడానికి తగిన క్వాలిఫికేషన్ లేదా తగిన సన్నద్ధత ఇప్పుడు బయలుదేరిన ఇస్రాయేలీలకు లేదు. సో ఆ దేశంలో ప్రవేశించాలంటే ఆ రోజుల్లో దేవుని నియమం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా తగిన అర్హతలు, నిబంధనలు సంపాదించుకోవాలి, తగిన స్థానం కలిగి ఉండాలి. సో ఈ క్రమంలో వారు దేవునితో సహవాసంలోనూ, దేవుణ్ణి చూస్తూ, దేవుని యొక్క ఆజ్ఞలను గురించి నేర్చుకుంటూ దేవుని పోలికలోకి మార్చబడతారన్న ఉద్దేశంతో దేవుడి కాలాన్ని వాళ్ళకి ఇచ్చారు. అయితే ఇస్రాయేలీలు ఆ కాలాన్ని ఎలా వాడుకున్నారంటే, గొనగడానికి, సనగడానికి, మాకు మాంసం లేదు, మాకు పిట్టలు దొరకలేదు, మాకు నీళ్లు లేవు, ఇలా సనుగుతూ గొనుగుతూ దేవుడిచ్చిన పుణ్యకాలం కాస్త పనికిరాని వాటికి వాడుకొని అనేకులు అరణ్యంలోనే రాలిపోయారని బైబిల్ చెప్తుంది. మరి ప్రియులారా, వాక్యాన్ని వింటున్న మనకు కూడా పాపం యొక్క లోకంలో నుంచి విడిపించబడ్డాం. లోకంలో నుంచి బయటకు వచ్చినంత మాత్రాన వెంటనే మనము పరలోకంలోకి ప్రవేశించినట్లేం గ్యారంటీ లేదు. ఈ అరణ్య ప్రయాణంలో ఇస్రాయేలీలు ఎలాగైతే అరణ్యంలో ప్రయాణించారో, మనము కూడా ఈ అరణ్య ప్రయాణంలో కొంతకాలం అనేది దేవుడిచ్చాడు. ఈ అరణ్య ప్రయాణంలో మనం కూడా ఏం చేయాలంటే, క్రీస్తుని సమీపించడానికి, క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి ఈ ఇచ్చిన కాలాన్ని వాడుకుని మనం కూడా పరలోక సంబంధమైన కణాలలో ప్రవేశించవలసిన బద్దులమై ఉన్నాం. అందుకే ప్రియులారా, మనము ఆలోచించినట్లయితే ఈ సమయాన్ని వాక్యం చదవడానికి దివారాత్రములు ధ్యానించమని బైబిల్ చెప్తుంది. దివారాత్రములు మనము ఒక అర్ధగంట, ఒక గంట ధ్యానించి మనము ఎంత ఎక్కువ చదివినట్లుగా భావిస్తాం, కానీ టార్గెట్ ఏంటంటే దివారాత్రములు చదవగలిగిన కెపాసిటీ మనకు రావాలి. అది రావాలంటే ఏ ఒక్కరికి కూడా ఒక్క రోజులో రాదు, ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. ఆ ప్రాక్టీస్ చేయడానికి టైం కావాలి. ఆ టైంనే దేవుడు నీకు ఇచ్చాడు. మరి ఈ టైంను నువ్వు గనక సరిగా వాడుకోగలిగితే దివారాత్రములు చదవగలిగిన కెపాసిటీ నీకు వచ్చి ఉండేది. అలాగే ప్రార్థన కూడా చూద్దాం. ప్రార్థన అనేది మనము 10 నిమిషాలు, అర్ధగంట చేస్తూ ఎక్కువసేపు చేసినట్లుగా మనం భావిస్తూ ఉంటాం. అయితే లేఖనం చెప్తుంది ఎడతెగక ప్రార్థన చేయాలి అని. ఎడతెగక ప్రార్థన చేస్తేనే మనము దేవుని సన్నిధిలో నిలవగలం. దేవుని సన్నిధిలో నిలవడం అనేది అంత తమాషా అయిన విషయం కాదు. అయితే ఎడతెగక చేయవలసింది టార్గెట్ అయితే కొంతసేపు చేసేదే మనము చేస్తూ ఉన్నాం. ఈ కొంత నుంచి ఎడతెగక చేసే విధంగా రావాలంటే ఈ దేహానికి ప్రార్థన అలవాటు అవ్వాలి, మైండ్ కంట్రోల్లో ఉండడం అలవాటు అవ్వాలి. అలా అలవాటు అవ్వాలంటే ఏ వ్యక్తి కూడా ఒక్కసారిగా చేయలేడు. దానికి ఈ లైఫ్ టైం అనేది దేవుడిచ్చాడు. సో ఈ టైంలో నువ్వు నీ యొక్క జీవిత కార్యక్రమాలకి ఉపయోగించుకుంటూనే దేవుడు మెచ్చే పనులకు కూడా మరింత ప్రాముఖ్యతనిస్తూ నిన్ను నువ్వు ఆ విధంగా ట్రైన్ చేసుకోవాలి. ఒకవేళ ఒక 6 గంటలు దేవుడు నిన్ను తన సన్నిధిలో గడపమంటే, ఒకవేళ ఒక 10 రోజులు గడపమంటే దానికి కూడా సిద్ధపడినట్లుగా మన బాడీ ట్రైన్ అవ్వాలి.
అలా కావాలంటే ఒక్క రోజులో ఒక్క రాత్రిలో ఎవరికి సాధ్యం కాదు. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో ఉండగలిగాడు, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభు వారు. ఇవన్నీ మనం కూడా చేయగలగాల్సిన అవసరం వస్తే చేయాల్సి ఉంటుంది. మనం ట్రైన్ కాకపోతే ఆ విధంగా మన వల్ల కాదు. అందుకే ఇలా క్రీస్తుకు దగ్గర అవ్వడానికి ఏవేవైతే అవసరాలో వాటన్నింటినీ నేర్చుకోవడానికే దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. కనుక సహోదరులారా, వాక్య ధ్యానమైనా ప్రార్థనైనా ఏదో మనకు మనము సంతృప్తి కలిగినట్లుగా కాదు, కానీ దేవుణ్ణి మెప్పించేలాగా మన ప్రార్థనా జీవితం ఉండాలి, దేవుణ్ణి మెప్పించేలాగా మన వాక్య జీవితం ఉండాలి. అలా ట్రైన్ అవ్వడం కోసమే దేవుడు ఈ సమయాన్ని నీకు ఇచ్చాడని గుర్తుంచుకోవాలి. అయితే ప్రియులారా, దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఇస్రాయేలీలు ఎలాగైతే వారు వేస్ట్ చేసుకున్నారో, నేటి క్రైస్తవ్యంలో చాలామంది పనికిరాని వాటికి సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు అజ్ఞానులుగా పిలిచాడు. మనం గమనించినట్లయితే ఒకవేళ దేవుడు కనుక మనకు అవకాశం ఇచ్చి పాతాళంలో ఉన్న ఎవరినైనా ఒకరిని కదిలిస్తే వాళ్ళు అడిగే ఒకే ఒక్క అవకాశం ఏంటో తెలుసా? ఒక్కసారి మాకు టైం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి తిరిగి భూమి మీదకి వెళ్ళడానికి, ఇక మీదటి ఇక్కడికి రామని అల్లాడుతూ ఉన్నారు. కానీ వారికి ఇక సమయం లేదు. కానీ నీకు ఎన్నో కోట్ల మందికి దొరకని అవకాశం, ఎన్నో కోట్ల మంది మొరపెడుతున్నా దొరకని ఛాన్స్ నీకు దేవుడిచ్చాడు. ఈ సమయాన్ని నువ్వు దేవుని కొరకు పాపమును పరిహరించుకోవడానికి, దేవునికి దగ్గరయ్యి క్రిందనున్న పాతాళమును తప్పించుకొని పోవడానికి నువ్వు గనక దీన్ని వాడుకుంటే చాలా అద్భుతమైన రీతిగా దేవుని సన్నిధిలో ఉండగలం. ప్రియులారు, అయితే ఒక్కసారి ద్వారము లేదా కాలము ముగిసిన తరువాత, అది నీ మరణమైనా కావచ్చు, దేవుని రాకడైనా కావచ్చు, ఒక్కసారి సమయాన్ని గనక మనం పోగొట్టుకుంటే మనకు దేవుడు ఇంతకాలమని నిర్ణయించి ఉంటాడు. ఆ టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు, మనము నాశనం కూడా చేయొచ్చు. కానీ నాశనం చేస్తే తిరిగి ఎన్నటికీ ఆ కాలం రాదు. ఒక్కసారి నీకు నియమించిన కాలం ముగించబడితే నువ్వు ఎంత అరిచినా ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ఎన్నటెన్నటికీ ఇక సమాధానం ఇవ్వడు. ఎగ్జాంపుల్ మనము నోవావ్ కాలంలో చూడొచ్చు. నోవా కాలంలో వారికి దాదాపు ఒక 120 సంవత్సరాల కాలం ఇచ్చాడు. మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపం పొందడానికి దేవుడు నోవావు కాల ప్రజలకు అవకాశం ఇచ్చాడు. కానీ వాళ్ళెవ్వరు కూడా మారు మనసు పొందలేదు. చూశాడు చూశాడు దేవుడు, వాళ్ళకిచ్చిన కాలం అయిపోయింది. ఆయన ఓడలు పెట్టి తలుపేశాడు. అంతే, సర్వలోకము నశించిపోయింది. అలాగే ధనవంతుడు కూడా తనకిచ్చినటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకొని బహుగా సుఖం మీద ఆశపడ్డాడు. తనకిచ్చిన టైంలో దేవునితో ఎలా ఉండాలో తెలుసుకోలేదు. తనకిచ్చిన జీవితకాలాన్ని ప్రభు కొరకు ఎలా వాడుకోవాలో ఆలోచన చేయలేదు. కానీ సుఖంగా ఉందన్న ఉద్దేశంలో జీవనాన్ని గడిపాడు. అయితే చివరికి అతడు మరణించాడు. అప్పుడు ప్రార్థిస్తున్నాడు, అబ్రహామా నాకు సహాయం చేయను. అయితే అబ్రహాం అంటాడు, జీవితకాలంలో నువ్వు సుఖం అనుభవించావు, ఇక మీదట నీకు అవకాశం లేదని చెప్పబడినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియ సహోదరులారా, మనకి దేవుడిచ్చినటువంటి ఈ కాలం ఏదైతే ఉందో దీన్ని సరిగా ఉపయోగించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దీనిని బట్టి మనం గమనించవచ్చు ప్రియ సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి, మనం లేఖనంలో చూస్తే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి అని రాయబడింది. అంటే దేవుడు నీకు నీ నోటికి మాటలు ఇచ్చాడు కదా, ఈ మాటలు నువ్వు ఏ పలుకు పలికావో, నువ్వు మాట్లాడిన ప్రతి చిన్న మాట అది వ్యర్థమైన లిస్టులోకి వస్తే మాత్రం దేవునికి తప్పకుండా లెక్క సమాధానం అప్పగించాలి. ఎందుకంటే భూమి మీద ఒక మనిషికి తప్ప దేవుడు ఏ జంతువుకు కూడా నోరు ఇవ్వలేదు, భాషను ఎక్స్ప్రెస్ చేసే విధానానికి. సో ప్రపంచంలో దేనికి ఇవ్వని, దేనికి బాధను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. ఇటువంటి గొప్ప లక్షణాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. మరి అటువంటప్పుడు ఈ లేఖనం ప్రకారంగా నువ్వు దేవునికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. చివరిగా ప్రియమైన సహోదరులారా, లేఖనానుసారంగా మనం కనుక గమనించినట్లయితే దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి సెకండ్కి కూడా మనము లెక్కను అప్పగించాల్సి ఉంటుంది. మన నోటి మాటలకి ఎలాగ లెక్క ఉందో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలానికి కూడా నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు ఎలా జీవించావు, ఎలా జీవించేలా దేవుడు నిర్ణయించాడు, నువ్వు ఎలా జీవించావు, ఈ విషయాలన్నింటిని బట్టి దేవుడు మనలను ఒకరోజు ప్రశ్నిస్తాడు. కనుక క్రైస్తవులమైన వారు మరి ముఖ్యంగా ఆ భయము కలిగి దేవుడిచ్చిన కాలాన్ని శ్రద్ధగాను జాగ్రత్తగా వాడుకోవడానికి మీరు ఆలోచించాలని ప్రభు నందు తెలియజేస్తున్నాను. కనుక ప్రియులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడే నమ్ముతున్నాను. ఈ కడవరి దినములలో సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వలె మనమందరం ఉండి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని తెలియజేస్తున్నాను. తల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమమయుడైన గొప్ప ప్రేమగల తండ్రి, మీరిచ్చిన మంచి సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో
వాళ్ళందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చాలా దినముల తరువాత ఇలాగున మీ యొక్క వాక్యమును ప్రకటించే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మరి నాయన, బయట ఉన్నటువంటి ప్రభావం నుంచి మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాను. మరి అదే రీతిగా మీరు ఈరోజు చెప్పిన వాక్యమును బట్టి సమయమును పోనీయకుండా, యవ్వనస్తులు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైనా సరే ప్రభువ, సమయమును పోనీయక దేవుని కొరకు సమయాన్ని వాడుకొని జ్ఞానుల్లా ఉండాలని కోరుతున్నాను. అతి కడవర దినాలలో అపవాది సమయమును వ్యర్థం చేసి అనేకమైన ఆటలతోనూ అనేకమైన వాటితోనూ సమయాన్ని వేస్ట్ చేస్తున్నాడు కనుక ప్రభువ, వాటన్నింటి నుంచి నీ బిడ్డలను తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుతూ ఉన్నాను, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమేన్.